ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. బైబుల్ ఈ రీతిగా సెలవిస్తుంది, నేను చదువుతాను, బాగా గమనించాలి. 39:21లో ఉన్నటువంటి మాట, యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ప్రియులారా గమనించాలి, యోసేపు చరిత్ర ఎరగని వారు ప్రపంచంలో ఎవరూ లేరు. అయితే యోసేపు యొక్క జీవిత విధానము పాటించేవాళ్ళు కొద్దిమందే. యోసేపు యాకోబుకి రాహేలుకి పుట్టిన కుమారుడు, అతని మీద చాలా ప్రేమ ఉంది. ఆ కుమారుడిని చాలా గాఢంగా ప్రేమించాడు ఆయన. ఒక్కరోజున గొర్రెలు మేపుకుంటున్న అన్నల యోగక్షేమం కొరకు తెలుసుకోవటానికి పంపించాడు ఇతన్ని. అన్నలకు అతని మీద అసూయ, అతడు కలలు కనువాడు అని. అతడు కలలు కనేవాడు, ఆ కలల భావాన్ని చెప్పేవాడు, అందుకని అన్నలకు అసూయ. ఆ యాకోబుకి అంతమంది పిల్లలు ఉన్నారు కదా, 11 కొడుకులు ఉన్నారు, వారికి ఎవరికి కలలు రాలేదు, ఇతనికి ఒక్కడికే ఎందుకు కలలు వస్తున్నాయి? వాళ్ళ తండ్రి అతన్ని ప్రేమించాడనా? లేదు, తండ్రి అందరినీ ప్రేమిస్తాడు. అయితే ఇతనికి ఎందుకు కలలు వస్తున్నాయి? భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలు కలల రూపంలో దేవుడు ఇతనికి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏం కారణం అని అడిగితే యోసేఫును వచ్చి రాజు ఒక మాట అన్నాడు, ఇతడు దేవదూతల ఆత్మ కలిగినవాడు అని చెప్పాడు. యోసేపులో ప్రత్యేకత ఏమిటంటే దేవదూతల ఆత్మ ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజున మనము గమనించాల్సింది, ప్రభు సన్నిధానం లేక వచ్చిన ప్రతి బిడ్డ, ప్రభువా నీ కనికరం నాకు చూపెట్టు అని మనం ప్రార్థిస్తే దేవుడు వెంటనే కనికరాన్ని చూపెట్టకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఆత్మ మనకు లేదు కాబట్టి. దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ కనికరం కంటే ముందుగా దేవుణ్ణి మనం అడగాల్సింది, ప్రభా నీ ఆత్మ నాకు దయచేయి, నన్ను లోకంలో నుండి మీరు ప్రత్యేకపరిచారు, ఒక జనమును మీరు తయారు చేసుకున్నారు, మీ కొరకు జనముగా మేము ఏర్పాటు చేయబడ్డాం, మాకు రక్షణ ఇచ్చారు, మారు మనసు ఇచ్చారు, పాప క్షమాపణ కొరకు బాప్తీసాన్ని కూడా పుచ్చుకున్నాం, మీ ఆత్మ నాకు దయచేయి, మీ ఆత్మ నాకు దయచేయమని ఆ కృపగల దేవుని పాదాల చెంత కన్నీరు కార్చాలి. ఎంతోమంది బిడ్డలు మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, కాదనడం లేదు. ఈ సహవాసంలో ప్రార్థించేవారు లేకపోతే ఈ సహవాసం ఇంతవరకు నడిపించబడే ప్రసక్తి లేదు. ఎందరో మీరు ప్రార్థనా పరులు ఉన్నారు, కన్నీళ్లతో ప్రార్థించేవారు ఉన్నారు, ఉపవాసంతో ప్రార్థించేవారు ఉన్నారు. సంఘ అభివృద్ధి కొరకు, సంఘంలో ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలని, సంఘంలో బోధించే బోధకుని కుటుంబం కూడా బాగుండాలని ఎందరో మీరు ప్రార్థిస్తారు. ప్రార్థించడమే కాదు, మీ సొమ్ము కూడా మాకిస్తూ ఉన్నారు. దేవుని పరిచర్య జరగాలి ఇంకా అని ఆ రీతిగా ప్రార్థిస్తున్నటువంటి మనము దేవుని ఆత్మను కూడా అడగాలి. దేవుని ఆత్మని అడగాలి, ప్రభువా నీ ఆత్మ నాకు దయచేయి స్వామి, మీ ఆత్మ నాకు ఉంటే మీ కనికరం నా మీద ఉంటుంది, మీ ఆత్మ లేకపోతే ప్రేమ ఉంటుంది కానీ కనికరం ఉండదు. ఈ సత్యాన్ని బాగా గమనించాలి. దేవుని ఆత్మ మనము కలిగి దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంటే దేవుని కనికరం మన మీద ఉంటుంది, దేవుని ఆత్మ లేకపోతే ప్రేమ ఉంటుంది, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. బైబిల్ చెప్తుంది దేవుడు లోకాన్ని
ఎంతో ప్రేమించాడని, లోకాన్ని ప్రేమించినట్టుగా మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే కనికరం వేరు, కనికరం వేరు. నన్ను గమనించాలి, కనికరం వేరు. నాయును అనే ఒక పట్టణం, ఆ పట్టణంలో నుండి ఒక శవాన్ని తీసుకొని ఒక గుంపు జనం బయటికి వెళ్తూ ఉన్నారు ఆ శవాన్ని పాతి పెట్టడానికి. అతడు యవనస్తుడు అని చెప్పబడింది, చనిపోయిన వ్యక్తి యవనస్తుడు. ఆ పాడి వెనకల అతని తల్లి బోరుమంటూ ఏడుస్తూ ఉంది. ఆ పట్టణంలో నుండి శవం మరణం బయటికి వెళుతూ ఉంది. అయితే ఆ పట్టణంలోనికి యేసుప్రభు ఆయన శిష్యులు వెళుతూ ఉన్నారు. యేసుప్రభు అంటున్నాడు, నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను అని చెప్పాడు. జీవము పట్టణంలోనికి వెళుతూ ఉంది, మరణం పట్టణంలో నుండి బయటికి వెళుతూ ఉంది. జీవము మరణము ఒక దగ్గర కలుసుకున్నాయి. ఆ పాడి వెనకల అతని తల్లి ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. భర్త ఎప్పుడో చనిపోయాడు, ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు. నాయను అంటే పచ్చిక బయలు అని అర్థం. అయితే ఆమె జీవితంలో పచ్చిక బయలు కాదు, ఎడారి అయిపోయాది. ఎవరు లేరు ఇంకా తనకి, తాను ఎవరి కొరకు బ్రతకాలో అర్థం కాని సమస్య. ఏడుస్తూ ఉంది జీవం. ఆ ఏడుస్తున్న తల్లిని చూశాది యేసయ్య. చూసి కనికరపడి అని వాక్యం సెలవిస్తుంది, కనికరపడి. ఆ కృపగల దేవుడు ఆ తల్లిని చూసి కనికరపడి పాడిని ముట్టాడని. వారు పాడిని దించగా ప్రభు అంటాడు, చిన్నవాడా లే అని చెప్పాడు. దేవుడు కనికరిస్తే మరణాన్ని కూడా జీవాన్ని పోస్తాడు. ఆయన మరణానికి జీవం పోస్తాడు, దేవుడు కనికరిస్తే చనిపోయిన దానికి జీవం పోస్తాడు ఆయన. దాని అర్థం ఏమిటో తెలుసా? మన ఇంట్లో సంతోషం చచ్చిపోయి చాలా కాలమైంది, మన ఇంట్లో సమాధానం చనిపోయి చాలా కాలమైంది, మన ఇంట్లో ఆరోగ్యం పోయి చనిపోయి చాలా కాలమైంది. రోగులుగా సమాధానం లేక సంతోషం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. దేవుని పాదాల చెంత కన్నీరు కారిస్తే ప్రభు కనికరించి అంటాడు, చిన్నవాడ లే అన్నప్పుడు లేచి కూర్చున్నట్టుగా మన ఇంట్లో చనిపోయిన దాన్ని ప్రభుల వారు అంటాడు, సమాధానమా లే, సమాధానమా లే, సంతోషమా లే, ఆరోగ్యమా లే అని ప్రభు లేపుతాడు. ఆయన కనికరము చూపెట్టే దేవుడు. బైబిల్ సెలవిస్తారు, దేవుని పిల్లలైన మనం ఈ రోజున ఎంతోమంది కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉంటారు, మీ కన్నీటిని దేవుడు మరిచిపోడు. మీ కన్నీటిని దేవుడు మరిచిపోయే ప్రసక్తి లేనే లేదు. ఆ కృపగల దేవుడు ఏదో ఒక రోజున మీ పట్ల కనికరాన్ని చూపెట్టి చనిపోయిన వాటిని లేమని చెప్తాడాయన. కుటుంబంలో ఐక్యత చనిపోయాది, భార్య భర్తల మధ్యన కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్యన కానీ ఐక్యత లేదు. ప్రభు అంటాడు లే, ఐక్యత లే అని. అది జీవం పోసుకొని అందరిలో ఐక్యత, అందరిలో ప్రేమ, అందరిలో సమాధానం దేవుడు కలగజేస్తాడు. ప్రభు కనికరం చూపెట్టే దేవుడు. ఆయన ఎవరిని ద్వేషించే దేవుడు కాదాయన. కాబట్టి మూడు విషయాలు చెప్పారు. నీ దేవుడైన యెహోవా నీ పట్ల కనికరం చూపెడతాడు. నీ దేవుడైన యెహోవా నీ చేయి విడువడు. నీ దేవుడైన యెహోవా ఆయన చేయి విడవడం కాదు, నాశనము కలగనివ్వడు. నువ్వు అనుకుంటున్నట్టుగా నాశనం కలగదు. ప్రభు నీ కన్నీటిని చూసి నాశనాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు ఆయన. ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు, మనుషులు కాదు. ఎవరైనా ఏదైనా దుఃఖంతో మాట్లాడితే నేను ఒకటి చెప్తాను, దయచేసి అడవద్దండి, దయచేసి అడవద్దండి. మనిషి దగ్గర ఏడిస్తే ప్రయోజనం లేదు, మహిమగల దేవుని పాదాల చెంత అడవాలి.
ఆయన కనికరం చూపిస్తాడు. మనిషి దగ్గర ఏడిస్తే కనికరం ఉండదు, సలహాలు ఇస్తాడు. ఇట్లా చేయి అట్లా చేయి అని సలహాలు ఇస్తాడు. సలహాలు సహాయం కాదు కదా. దేవుడు కనికరం చూపెడితే ప్రతి ఒక్కటి జీవంలోకి రావటానికి ప్రభు కృప దయచేస్తాడు. ఎన్నో పర్యాయాలు నా జీవితంలో నిద్ర రాక లేచి కూర్చొని ప్రభా నేనేం చేయాలని వేళ్ళు ఇట్లా అనుకొని గంటల తరబడి మేలుకొన్న రోజులు ఉన్నాయి. నేనేం చేయాలి పరిస్థితుల్లో నా జీవితం అగమ్య గోచరంగా మారిపోయాది. నేను ఎన్నో కలలు కంటిని, అవన్నీ కూడా తొలగిపోయాయి. ఏం చేయాలి రాత్రుల్లో నిద్ర పట్టక ఆయన పాదాల చెంత కార్చిన కన్నీరు నేను మర్చిపోయాను, కానీ ఆయన మర్చిపోలేదు. దానికి తగిన ప్రతిఫలం వెంటనే రాకపోయినా కొద్ది కాలమైన తరువాత ఆ కన్నీరంతా మర్చిపోయేటట్టుగా దేవుడు ఒక సంతోషాన్ని కలగజేస్తూ వచ్చాడు. ఒకదానికి కాల వ్యవధి ఉంది, అయినా దేవుడు మరిచిపోలేదు. నన్ను నాశనానికి అప్పగించలేదు, మరిచిపోలేదు. నా చేయి విడిచిపెట్టలేదు, ఆయన మరిచిపోలేదు. ఎందుకు నా చేయి విడిచిపెట్టవు? ఎందుకు నా మీద కనికరం చూపిస్తావు? నాశనంలోకి నువ్వు వెళ్ళకుండా ఉండటానికి ఎంత మంచి దేవుడు అయినా ఆ దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోలేక ఎన్నో పర్యాయాలు దేవుని మీద విసుక్కుంటాం, సణుక్కుంటాం. దేవుని మీద మనము ఇబ్బందిగా ఫీల్ అవుతాం. దేవుడు చాలా మంచివాడు. ఆ కృపగల దేవుని సన్నిధానంలో మనము ధైర్యంగా ప్రభా నీవు నాకున్నావు అనేటటువంటి ఆలోచనతో మనం బ్రతకటానికి నేర్చుకోవాలి.